డే రాజీ హోమ్స్టైల్లో చికెన్ పకోడీని సింపుల్గా టేస్టీగా క్రిస్పీగా ఏ విధంగా చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక హాఫ్ మైన బోన్స్ లేని కండ కలిగిన చికెన్ని తీసుకోవాలి ఈ చికెన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయించుకోవాలి పెద్దవి కాకుండా ఈ చికెన్ని చిన్ని మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి ఇందులో వన్ టేబుల్ స్పూన్ మైన చిల్లీ పౌడర్ని వన్ టేబుల్ స్పూన్ మైన ధనియాల పౌడర్ని మూడు టేబుల్ స్పూన్లమైన కాన్ పౌడర్ని తీసుకోవాలి ఇందులోనే వన్ టేబుల్ స్పూన్మైన బియ్య పిండిని మూడు టేబుల్ స్పూన్లమైన శనగపిండిని వేసుకోవాలి ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్మైన గరం మసాలాని ఒక టేబుల్ స్పూన్మైన చికెన్ మసాలా పౌడర్ని వేసుకోవాలి అలాగే పావు టేబుల్ స్పూన్మైన చెక్క లవంగా పీసెస్ పౌడర్ ఉంటుంది దాన్ని వేసుకోవచ్చు ఇది ఆప్షనల్ అండి మీకు ఇష్టం ఉంటేనే వేసుకోండి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్మైన అల్లం వెల్లుల్లి పేస్ట్ని రెండు పించులమైన ఫుడ్ కలర్ని వేసుకోవాలి ఫుడ్ కలర్ కూడా ఆప్షనల్ అండి మీకు ఇష్టం ఉంటేనే వేసుకోండి మంచి కలరింగ్ కోసం నేను వేస్తున్నాను ఇందులో సన్నగా కట్ చేసి ఉంచిన కొత్తిమీర ఆకుల్ని కరివేపాకు ఆకుల్ని వేసుకోవాలి మన రుచికి తగిన విధంగా సాల్ట్ని అలాగే ఒక హాఫ్ డబ్బా నిమ్మకాయని తీసుకొని జ్యూస్ని పిండుకోవాలి వీటినన్నింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి చికెన్కి పట్టే విధంగా ఈ మసాలా ఐటమ్స్ అన్నీ బాగా కలుపుకోవాలి వీటినన్నింటినీ బాగా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టేసి ఒక గంట పాటు డీప్ ఫ్రిడ్జ్లో రెస్టింగ్ పెట్టాలి ఒక గంట చికెన్ అనేది బాగా నానితే పకోడీ అనేది క్రిస్పీగా వస్తుంది ఒక గంట తర్వాత చూడండి చికెన్ అనేది ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు దీనిని ఆయిల్లో వేసి పకోడీగా చేసుకుందాము స్టవ్ పైన చిన్ని కడాయి పెట్టేసి అందులో పకోడీలు వేయించుకోవటానికి సరిపడా ఆయిల్ని వేసుకొని ఆయిల్ని బాగా వేడి కానివ్వాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో మనం మిక్సింగ్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచుకున్న చికెన్ని ఒక్కొక్క పీసెస్గా వేసుకోవాలి ఆయిల్కి సరిపడాన్ని మాత్రమే వేసుకోవాలండి ఎక్కువగా వేసుకుంటే సరిగ్గా వేగవవి వీటిని అటు ఇటు దొర్లించుకుంటూ మంచి కలరింగ్ వచ్చేంత వరకు వేయించుకోవాలి మనం చిన్ని చిన్ని పీసెస్గా తీసుకున్నామంటే చికెన్ అనేది బాగా బాయిల్ అవుతుంది పెద్ద పెద్ద పీసెస్గా తీసుకున్నామంటే లోపల ఇన్నర్ భాగం అనేది సరిగ్గా బాయిల్ అవ్వదు కాబట్టి మనం చిన్ని చిన్ని పీసెస్గా కట్ చేసుకొని పకోడీకి వేసుకోవాలి ఇది బాగా వేగిపోయింది చూడండి ఇప్పుడు దీన్ని పక్కకు తీసేసి మళ్ళీ వేసుకుందాము మరి ఒక మారు వేసి డీప్ ఫ్రై చేసుకుందాము ఆయిల్ని కొద్దిగా తక్కువగానే వేసుకోండి ఎందుకంటే చికెన్ పకోడీ అయిపోయిన తర్వాత ఈ ఆయిల్ని ఎక్కువగా యూస్ చేయకూడదు కాబట్టి కొద్దిగా తక్కువగానే వేసుకొని కొద్ది కొద్దిగా చికెన్ని వేసుకుంటూ డీఫ్రై చేసుకోవాలి బాగా బ్రౌన్ కలర్కి రాగానే వీటిని టిష్యూ ఉన్న ప్లేట్లోకి తీసేసుకోవాలి టిష్యూ ఉన్న పేపర్లోకి తీసుకున్నామంటే పేపరు అంతా బాగా అబ్జార్బ్ చేసేస్తుంది పకోడీ అనేది ఆయిల్ ఆయిల్గా ఉండదు టేస్టీగా ఉంటుంది చూడండి చికెన్ పకోడీ పీసెస్ అనేవి ఈ సైజులో ఉంటే గనక బాగా బాయిల్ అవుతాయి తినటానికి చాలా టేస్టీగా ఉంటాయి మీరు ఎప్పుడైనా చికెన్ పకోడీ చేసుకునేటప్పుడు ఈ సైజులో ఉండేలాగా చూసుకొని చేసుకోండి మరి పెద్దవి కాకుండా ఇప్పుడు ఈ పకోడీకి ఒక హాఫ్ డబ్బా నిమ్మ జ్యూస్ని పిండేసేసి ఆనియన్ పీసెస్తో సర్వ్ చేసుకున్నామంటే ఎంతో రుచికరమైన చికెన్ పకోడీ అనేది రెడీ అయిపోయినట్టే చాలా ఈజీ కదా చికెన్ పకోడీని చేసుకోవటం ఈ చికెన్ పకోడీ రెసిపీ మీకు నచ్చినట్లయితే మరికొన్ని రెసిపీస్ మరియు హెల్త్ బెనిఫిట్స్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి షేర్ చేయటంతో పాటు పక్కనున్న బెల్ సిమ్మల్ని ప్రెస్ చేసి మా నోటిఫికేషన్స్ని ఎప్పటికప్పుడు వెంటనే పొందుతూ ఉండండి ఈ వీడియోని చూసినందుకు ధన్యవాదములు